పశ్చిమ గోదావరి జిల్లా కోయిల్గూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మరియు కోయిల్గూడెం ఎస్ఐ ఐ జయబాబు కలిసి గ్రామంలో కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సూచనలు ప్రజలకు తెలియజేశారు. అందుకనే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి లాక్డౌన్ ప్రకటించి ఎవరి గ్రామాల్లో వాళ్ళే ఉండాలని, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని మరి ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా మరి ఈ నెల రోజుల నుంచి కూడా పోలీస్ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు మరి ఎంతో శ్రమ పడి మన కోసం, మన యొక్క భద్రత కోసం మరి ఆహార్నిశలు కృషి చేస్తున్నందుకు వారికి నేను రెండు చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళకి అందరికి కూడా మనం అందరం కూడా మన ప్రభుత్వానికి సహకరించాలి. ఈ లాక్డౌన్ సహకరించి, ఎందుకంటే ఇప్పుడు మూడో దశలో చేరుకుంది, ఈ వైరస్కి మందు లేదు, చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఇది, అంటువ్యాధి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ పది రోజులు కూడా ఈ నెలాఖరు వరకు కూడా మనం అందరం కూడా తగు సూచనలు సలహాలు తీసుకున్నట్లయితే ఈ వైరస్ బారిన మనం పడము. కాబట్టి మరి మన ఈ లాక్డౌన్ సమయంలో పేదలకి మరి పనికి వెళ్తే కానీ వాళ్ళకి కడుపు నిండదు, వాళ్ళు పస్తులు ఉంటారని ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు బియ్యము, కందిపప్పు 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకి పెన్షన్ ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చారు. అయినా కానీ ప్రభుత్వానికి మరి చేదుడువాదులుగా ఉందామని ఈరోజు మన ఎర్రంపేట నాయకులు, మన సత్యనారాయణ గారు, సుబ్బారాయుడు గారు, మన సురేష్ గారు, రామకృష్ణ గారు తదితర పెద్దలందరూ కూడా కలిసి మన ఊరికి, మన పేదలకి వాళ్ళ పస్తులు ఉండకూడదని ఈరోజు కూరగాయలు మరి పంపిణీ చేస్తున్నందుకు మరి నా తరపున, అదేవిధంగా మన జగన్ గారు ముఖ్యమంత్రి గారి తరపున కూడా మరి వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ కరోనా వైరస్ని మనందరం కూడా మరి సామాజిక దూరం పాటించి ఆ కరోనా వైరస్ని తరిమికొడదామని మరి మీకు అందరు కూడా పిలిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను.